and welcome to Telugu Stop. మీకు తెలీదా మీకు తెలీదా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఇలా అంటే జనాలు వస్తారు, ఇలా అంటే వస్తారు జనాలు. కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఎంపీ కానీ వైఎస్ జగన్కి కానీ జనాలు ఇలా అంటే వస్తారా? రారు. ఇలా అంటే వస్తారు. వైఎస్ఆర్సిపికి జనం ఎలా అంటే వస్తారు? ఇలా అంటే వస్తారు. పవన్ కళ్యాణ్ ఇలా అంటే వస్తారు జనాలు. అది మీకు తెలీదా? నిజాయితీ నిజాయితీ అని చెప్పేసి అంటారే, ఎక్కడికి పోయింది మీ నిజాయితీ? ఇప్పుడు మాకు ఏం డౌట్ వస్తుందంటే, మీరు ఎంత తీసుకున్నారు వైఎస్ఆర్సిపి దగ్గర? మీరు ఎంత ప్యాకేజీ తీసుకున్నారు వైఎస్ఆర్సిపి దగ్గర? మీ నిజాయితీ పోయింది, మీ నిజాయితీ ఎక్కడికి, మీ నిజాయితీ మొత్తం గంగలో కలిసిపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పోసాని కృష్ణమూర్తి ఒక రైటర్గా డైరెక్టర్గా మేము మిమ్మల్ని అభిమానిస్తాం. సో ఆ అభిమానం కాస్త మొత్తం మీరు పోగొట్టుకుంటున్నారు. నిన్నటిదాకా శిలనయ్యా నీ పాదమ సోకి మనిషిగా మారా అని చెప్పేసి ఖైదీ నెంబర్ 150లో మీరు డైలాగులు కొట్టారు కదా, అది రైటర్ రాసిన డైలాగ్ కాదు, మీరు సొంతంగా అక్కడ ఆన్ ది స్పాట్ ఇంప్రవైజ్ చేసినటువంటి డైలాగ్ అది. ఓకేనా? అది నీకు చిరంజీవి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ఓకే అది పక్కన పెడదాం. కానీ పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఈవెంట్లో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది పచ్చి నిజం అన్న విషయం మీకు తెలీదా? మీరు ఏదో వైఎస్ఆర్సిపికి కొమ్ము కాస్తాం అన్నట్లుగా మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. అందుట్లో 100% నిజాలు ఉన్నాయని సంగతి మీ ఆత్మ విమర్శ చేసుకోండి, మీకు తెలుసుద్ది. మీరు ఏదైతే రాంగ్గా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గురించి, ఒకరొక ఎన్టీవీ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ నువ్వు బయటికి రామాక నువ్వు ధర్నా చేస్తే నిన్ను చంపేస్తారు అని చెప్పేసి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అత్తారింటికి దారేదనే సినిమాలో క్యారెక్టర్ యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడితే ఎంత ఆలోచించి మాట్లాడతారో అన్న విషయం మీకు తెలీదా? వైఎస్ఆర్సిపి వాళ్ళు మీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శిస్తారు. నిజాయితీ ఎక్కడికి పోయింది? మీ కథల్లో ఉన్న నిజాయితీ ఎక్కడికి పోయింది పోసాని కృష్ణమల్లి గారు అని నేను ఒక పోసాని కృష్ణమల్లి అభిమానిగా విమర్శిస్తున్నాను మిమ్మల్ని. మీరు సమాధానం చెప్పండి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.